ఇక్కడ ప్రజలను గోల్మాల దింపుతున్నారు, ఇక్కడ మనం మోసపోతున్నాం. జింబాబ్వే అనే ఒక చిన్న దేశంలో 6533 టీఎంసీల రిజర్వాయర్ ఉంది. జింబాబ్వేలో జాంబేజీ నది మీద, మా జర్నలిస్టులు రాయాలి దయచేసి, రష్యాలో అంగారా నది మీద 5968 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5085 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. కెనడాలో మణికూగాన్ నది మీద 4944 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. ఈజిప్టులో నైలు నది మీద 4500 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. మన పొరుగు దేశమైన చైనాలో యాంగ్జీ నది మీద త్రీ గార్జెస్ డ్యామ్ అని 1400 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. అమెరికాలో కొలరాడో నది మీద 1200 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. మరి మన దేశానికి ఏదండి? ఇంత సువిశాల దేశం, 139 కోట్ల జనాభా, కరువులు చూసినాం, కటకాలు చూసినాం, వరదలు చూస్తున్నాం, ఏది ఒకటి కూడా వద్దాం మన ముఖానికి? మనం నోసుకోలేదా? మంచినీళ్ళకి బాధపడన్నా? నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా, ఈ నీళ్ళన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం, పొలాల దాహాన్ని తీర్చానా? మనం సన్నాసులాగా ఇట్లే ఉండానా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 6100 సరే, తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే, ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద, ఇప్పటిదాకా ప్రజలు వంచబడ్డారు, ఇది భూమి మీదకి రావాలి, దానికోసం పోరాటం జరగాలి. లేకపోతే మనం ముందుకు పోలేం. ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచానా? తన్నీరు తన్నీరు సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా? దేనికోసం? ఇంకా దీనిలో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం, ఇదేనా భారతదేశం? ఈ దేశం యొక్క పరమార్థం నీటి యుద్ధాలు ఎందుకండి? ఇంతకుముందే ఆయన చెప్పిండు పంజాబ్ సీఎం గారు, సట్లెజ్ దాని ఉపనదులైనటువంటి రావి బ్యాస్ మీద పంజాబ్ హర్యానా రోజు దన్నుకుంటా ఉంటే ఎందుకు దన్నుకోవాలి? మహానది నీళ్ల కోసం ఒరిస్సా ఛత్తీస్గఢ్ యుద్ధం, నర్మదా జలాల కోసం గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ, ఇవి ఇట్నే కొనసాగుతూనే ఉండన్నా? చాటలో తౌడుబోచి కుక్కల కొట్టాడబెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చేతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అప్పవసరం లేనటువంటి, ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక డొల్ల మాటలు కళ్ళమాటలు చెప్తూ పొద్దుబుచ్చే పరిపాలకులే ఉండన్నా? లేదు నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం కాలేదా? పాలమూరు అయితలేదా? సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో? కాదా? సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి, ఇది సాధించడానికి, సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్, వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దుర్మార్గానికి ఎవరండి కారణభూతులు? దొందు దొందే కాంగ్రెసు బీజేపీ, కాంగ్రెసు బీజేపీ. భయ్యా హమ్నే కర్ దియా ఉన్నోనే రోక్ దియా, భయ్యా హమ్నే కర్ దియా ఇన్నోనే రోక్ దియా. కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం, బీజేపీ ఉంటే కాంగ్రెస్ని తిట్టడం, ఈ తిట్టపురాణం మనకు కావాల్సింది. మన గొంతులు దడవాన్నా? మన పొలాలు దడవాన్నా? మన పొలాలు బండాన్నా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
అదే విధంగా కరెంటు కరెంటుకి ఏమైందండి నాకు అర్థం కాదు. ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 410,000 మెగావాట్లు. దేశం ఏ రోజు కూడా 210,000 మెగావాట్లకు మించి వాడలే. అయ్యాల కరెంటు బా కోతలు అన్ని రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రతిపాదించేది మనకుండేనా తెలంగాణలో? ఏడేళ్ల కింద మన గత ఏముండే? బీఆర్ఎస్ లాంటి భావజాలం ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారతదేశం మన తెలంగాణలాగా వెళ్ళిపోయే భారతదేశాన్ని తయారు చేస్తాం. ఏ సిటీస్ ఛాలెంజ్ రైతులకు? రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే దాని మీద 96 కథలు. వాళ్ళు దోపిడీదారులు అన్నట్టు రేవుడీ కల్చర్ అని ఉచితాలని దానికి పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టి రైతులను అవమానపరుస్తారు. వేల మంది రైతులు రోజు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నది దేశంలో. సిగ్గుపడాలి. ఇన్ని సంపదలు ఇంత భూమి ఉన్న ఈ దేశంలో రైతులు తమ సమస్యల కోసం 13 నెలలు ఎండలో వానలో ఢిల్లీ రాజధానిలో ధర్నా చేసే దుస్థితి అయి దేశంలో. దయచేసి ఆలోచన చేయండి. ఇదేనా ఈ దేశాన్ని పరిపాలించే విధానం? ఇదేనా మోసం? ఇదేనా దగా? దేశానికి కావాల్సింది ఇదేనా? ఇవ్వలేదా అనుకుంటే వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళకి దోషి పెట్టడానికి ఇంతకుముందే రాజా గారు చెప్పినారు, విజయన్ గారు చెప్పినారు, సుమారు 11 నుంచి 14 లక్షల కోట్లు ఎన్పీఏల పేరు మీద పెట్టుబడిదారులకు దోషి పెట్టినారు. మొత్తం భారతదేశం అంతా మన తెలంగాణలో ఇస్తున్నట్టుగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలి. దానికి అయ్యే ఖర్చు కేవలం 145,000 కోట్లు మాత్రమే. కేసీఆర్ తెలంగాణ సొమ్ము బాగా దోసుకున్నాడు. ఆ దోసుకున్న సొమ్ము ఏ రకంగా ఖర్చు పెట్టాలనో మొత్తం అన్ని పార్టీలకి స్పాన్సర్ చేసుకుంటా ఒక బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో దేశవ్యాప్తంగా ఒక దుకాణం తెరుద్దామని ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. దాంట్లో భాగంగా ఇవాళ ఖమ్మం సభ. ఈ సభ కేవలం ఒక డ్రామా మాత్రం, బీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా మాత్రం. తెలంగాణకి కాపలా కుక్కగా ఉండిపోతా అసలు ముఖ్యమంత్రి కాను అన్నోడు, ఇవాళ ప్రధానమంత్రి కలలు కంటా ఉన్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది అసలు ముఖ్యమంత్రే గాను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మంతా తిని ఆ కుటుంబం 100,00,000 కోట్లు సంపాదించి అజీర్తి తోటి పెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తిన్నదరగక పెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప దీనివాడు కేర్ చేసేటోడు లేడు, దీనివాడు పట్టించుకునేటోడు లేడు. కేసీఆర్ అనేటోడు దేశంలో ఎటు పోయినా ఏ ప్రాంతంలో పోయినా గుర్తుపట్టేటోడు లేడు. ఫస్ట్ వీళ్ళు ఎక్కడ ఫ్లాప్ అయిపోయారంటే, ఎక్కడ నవ్వుకుంటున్నారు అంటే భారతదేశం మొత్తం దేశ్ కీ నేత అన్నాడు. దేశ్ కీ నేత కాదురా నాయన, దేశ్ కా నేత. ఇప్పుడు ఢిల్లీకి పోతే అక్కడ పోతే అక్కడ వాళ్ళు అడుగుతారు ఐ క్యా దేశ్ కీ నేత అంటారు. పరువు తీసిండు తెలంగాణ వాళ్ళు. ఆపి దేశ్ కా నేత ఐ క్యా అంటారు. పోనాయి అంటే కేసీఆర్ ఐ క్యా అంటున్నారు. సో పరువు తీసే తప్ప. ప్లస్ ఎంత సొమ్ము తిన్నాడో, ఎన్ని 100,00,000 కోట్లు తిన్నాడో, ఎంత అవినీతి అక్రమాలు చేసిండో తెలంగాణలో దేశ ప్రజలందరికి ఇప్పుడు తెలుస్తుంది. ఈయన ఖర్చు పెట్టే విధానము ఇది. కామారెడ్డి రైతు సమస్య తక్షణమే అది విడ్రా చేసుకోవాలి. మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో విడ్రా చేసుకోవాలి. ఇప్పటికీ నాకు తెలిసి వాళ్ళ గడువు అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళకి ఏవైతే మన కంప్లైంట్స్ రావాల్సిన గడువు అయిపోతుంది, అభ్యంతరాలు రావాల్సిన గడువు అయిపోయి ఉంటుంది కదా. కాబట్టి అభ్యంతరాలు ఒఫీషియల్గా వచ్చేది పక్కన పెట్టండి. అక్కడ ప్రజలందరూ రైతులందరూ రోడ్ ఎక్కినారు. సరే ఇప్పుడు ఒఫీషియల్గా అభ్యంతరాలు కూడా అయిపోయింది. కలెక్టర్ గారు అభ్యంతరాలు బాగా వచ్చినందున ఇమీడియట్గా తక్షణమే విడ్రా చేస్తున్నట్టు జియో తీయాలని మా డిమాండ్.
సార్ ప్రతి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు, మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేద్దామనుకుంటున్నారు? అందరికీ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు. నరేంద్ర మోడీ గారు ఎక్కడ చెప్తే అక్కడ నిలబడతాం. కానీ మీరు అడిగిన చోటు చోటు కూడా మీరు కూడా చాలా హుషారున్నారు. ఆర్మూర్లు అడిగి చూడు, కార్యనాడు గారు అది నాదిలో ఫస్ట్ ఆర్మూర్లు అడిగండి. సార్ అసలు చిత్రమైన మొగారు మొగాడు మొనగారు మీరే అన్నట్టు జడాలు అనుకుంటున్నారు సార్, దానిపైన మరి ఏ నియోజకమైనా ఆయన వస్తే బాగుండు అనుకుంటున్నారు. అందరికీ వాళ్ళు నా మీద చూపెడుతున్న ప్రేమకి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు.